వృద్ధుల తిప్పలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. బ్యాంకులు ఇవాళ సెలవు మళ్ళీ, ఇవాళ ఎవరు. అట్లాగే నిన్న కూడా సగం మాత్రమే పనిచేసినాయి, ఇవ్వలేదు. మళ్ళీ ఈ వారం అంతా సరిపోతుంది. ఎందుకంటే ఒక బ్యాంకు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకుకి మ్యాక్సిమం క్యాషియర్ క్యాష్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు 3-4, ఇంకొక ఒకళ్ళిద్దరిని యాడ్ చేయడం అన్నటువంటిది కొన్ని చోట్ల ఆ మేనేజర్లు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే 100,000 మంది వస్తున్నారు. అందులో మెయిన్ సమస్య ఏమవుతుందంటే, పుస్తకాల్లో చూస్తే కొంతమంది సంతకాలు ట్యాలీ అవ్వట్లేదు, కొంతమందికి సంబంధించిన వేలు ముద్రల ఇష్యూ డౌట్లు వస్తున్నాయి. అయితే వేలు ముద్రల ఇష్యూలో చూసి చూడనట్టు పోతున్నారు వీళ్ళు పాస్బుక్ తీసుకున్నారు. కానీ వాళ్ళ డబ్బులు తగ్గిపోతుండటం, ఏది ఇంతకుముందు ఈ 5 ఏళ్ల నుంచి వాడకపోవడం వల్ల అకౌంట్ వాళ్ళ డబ్బులు తగ్గిపోవడం, ఇట్లాంటి పరిస్థితి అంతా నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం అన్నటువంటిది వృద్ధుల చుట్టూ తిరిగి ఆ వృద్ధులను వీధులు పాలు చేసిన మాట మాత్రం పూర్తిగా వాస్తవం.